ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇరు పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసి బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే వైసీపీలో టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి. రెండు విడతల అభ్యర్థులను జగన్ ప్రకటించగా మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు వేగవంతం చేశారు. జనసేనకు కేటాయించే సీట్లపైన ఒక అంచనాకు వచ్చారు. సంక్రాంతి సమయంలో సీట్ల సర్దుబాటుపైన అధికారికంగా విడుదల చేసే అవకాశముందని తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. జనసేనకు మినహాయించి మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. దాదాపు 60 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేశారని టీడీపీ సోషల్ మీడియాలో అభ్యర్థుల లిస్టు వైరల్ అవుతుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేస్తారని, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అది తమకు కలిసి వస్తుందని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు సర్దుబాటు చేస్తారనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తమతో కలిసి వచ్చినా రాకపోయినా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారని తమ్ముళ్ళు చెప్తున్నారు. సంక్రాంతి నాటికి వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ రాబోతుండటంతో ఆ తర్వాతే తమ రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ 60 నియోజకవర్గాల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 3 సీట్లు ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. జమ్మలపడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల నుంచి బీటెక్ రవి పేర్లు ఖరారైనట్లు టాక్ వినపడుతుంది.